అన్న హర్షవర్ధన్ రెడ్డి జూపల్లి కృష్ణారావు వీరిద్దరి వీరిద్దరి పాలనలో ఏది బాగుంది మాకైతే జూపల్లి కృష్ణారావు ఉన్నప్పుడు ఇరవై ఏండ్లకెళ్ళి ఏం చేయలేదు పెద్ద కొత్తపల్లి మండలంలో ఓన్లీ రాజకీయ నాయకులు లీడర్లు తప్పించి ఎవ్వరేం బతకాలి ఇటుకెళ్ళి రాజకీయ నాయకులు లీడర్లు ఓన్లీ ఆయన వెంబడిన అంజర్లు బతికీరు కానీ రైతులకి ఏం సాయం చేయలేదు కృష్ణారావు ఓకే వీర హర్షవర్ధన్ రెడ్డి మొన్న ఐదు సంవత్సరాల్లో అయితే మూడేళ్ళన కరోనా ఉన్నా హర్షవర్ధన్ రెడ్డి రైతుల దగ్గరకు వచ్చి రైతులతో చూసుకుంటున్నాడు లీడర్ల దగ్గర పోతలేడు ఆయన రైతుల సమక్ష ఏంది ఎంఆర్ ఆఫీస్ ఏంది పెద్ద కొత్త పిల్ల రైతులు ఎట్లా ఉండరు నీళ్ళు వస్తున్నాయా వస్తలేవా అని హర్షవర్ధన్ రెడ్డి చెప్తున్నాడు ఈ జూపల్లి వర్గం అయితే ఆల్రెడీ ఎంతసేపు ఉన్నా దానికి గుండె దానికి దిగుతుంది రౌడీదానికి గుండె దానికి దిగి ఎవరు బలపరచగా అవతల తిరుగుతున్నారు ఎవరు మామూలుగా ఇవతల తిరుగుతున్నారు మామూలులలో నిలిచిపెట్టి గట్టెలను పుట్టాలి గట్టెలను తీసుకొచ్చుకొని మనల్ని వాళ్ళని ఒకసారి కొడితే మన ఎమ్మడి తిరుగుతారు అవి జూపల్లి వర్గం భయపెట్టుకొని తిరుగుతుంది ఎవరిని ఆర్షవద్ధ రెడ్డి వర్గాన్ని భయపెడుతుంది అయినా భయపడే పరిస్థితే లేదు ఇడా భయపడే పరిస్థితే లేదు ఇడ తొంభైకి తొంభై శాతం హర్షవర్ధన్ రెడ్డి సార్కు ఆల్రెడీ కొత్తపల్లి వర్గం కొల్లపల్లి పెద్ద కొత్తపల్లి మండల ఆల్రెడీ ఓట్లు సార్కు పడతాయి అది గత ఉడకంగా కృష్ణారావు ఏం మాకు చేయలేదు కాబట్టి ఈసారి హర్షవర్ధన్ రెడ్డికి మేము ఫుల్ సపోర్ట్ ఇస్తున్నాం సార్ ఈయన డెవలప్మెంట్ ఈయన కృష్ణారావు డెవలప్ ఏం డెవలప్ లేదు సార్ ఆయన ఆయన ఉన్న లీడర్లు బతకాలి ఆయన ఊకే మళ్ళా గెలిస్తే కానీ ఆల్రెడీ మఠసంగ ఏమనకుండా పామహౌస్ మట్టసంగూపల్లి కృష్ణారావు హర్షవర్ధన్ రెడ్డి వల్ల మీకు ఏమైనా బెనిఫిట్ అయిందా మాకు గొర్రెలు వచ్చినాయి సార్ గొర్రెలు వచ్చినాయి ఆల్రెడీ నాకు ట్రాక్టర్ వచ్చింది నాకు జూ జూపల్లికి వెళ్ళైనా నేనే అంటే పార్టీకి పని నేను టీఆర్ఎస్ పార్టీకి పని ట్రాక్టర్ ఇచ్చిండు కేసీఆర్ ట్రాక్టర్ ఇచ్చిండు గొర్రెలు ఇచ్చిండు అన్ని ఇచ్చిండు కాబట్టి నాకు ఆల్రెడీ హర్షవర్ధన్ రెడ్డి మేము ఒక్కనికి కాదు మా పెద్ద కొత్తపల్లి కురవాళ్ళకు అందరికి వచ్చినాయి ఇంకా కొంతమందికి వచ్చేది ఉంటే జూపల్లి వర్గం జూపల్లి వర్గం ఏం చేసింది తెలుసా దానికి ఒక వీడియోలాగా తీసి నొల్లి పెట్టుకొని డాక్టర్ దగ్గర నుల్లి పెట్టుకొని ఆపేసింది అవే ఓట్లు అభివృద్ధిగా మాకు టీఆర్ఎస్ పార్టీకి పడతాయి వాళ్ళకి పడగూదు కాంగ్రెస్ పార్టీకి వాడాలని చెప్పి ఆపేసారు వాళ్ళు ఎవరు జూపల్లి వర్గం మళ్ళేసింది ఇప్పుడు హర్షవర్ధన్ రెడ్డికి ఓట్లు పడతాయి కేసీఆర్కు బెనిఫిట్ అవుతుంది వీళ్ళు వీళ్ళదే మొత్తం రాజ్యం అవుతుంది అని చెప్పి మళ్ళీ వేసినారు మళ్ళేసింది ఎవరు కృష్ణారావు మనసులే మళ్ళీ వేసారు కృష్ణారావు మనుషులు మళ్ళీ వేసారు ఆల్రెడీ తొంభైకి తొంభై శాతం మేము హర్షవర్ధన్ రెడ్డి మేము కోరుకుంటున్నాం కొల్లాపూర్ మొత్తం హర్షవర్ధన్ రెడ్డి కొల్లాపూర్ మొత్తం లేక ఏడ సర్వే వేసుకున్నా వాళ్ళకి ఫోటోకాల్ చూపిస్తారు ఎందుకు ఎవరిని కృష్ణారావుని ఫోటోకాల్కు చూపిస్తారు హర్షవర్ధన్ రెడ్డికి ఓట్లేస్తారు లోపడం మొత్తం మేము చెప్తున్నాం కదా కుల్లగా హర్షవర్ధన్ రెడ్డి నూటికి తొంభై శాతం పదివేల మెజార్టీతోనే గెలుస్తాడు పది పదిహేను వేల మెజార్టీతో గెలుస్తాడు ఖచ్చితంగా